వెల్కమ్ టు వీటీవీ రేస్ కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ థర్టీన్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూకు స్వాగతం కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ నెంబర్ థర్టీన్ అమితాబ్ బచ్చన్ యొక్క అద్భుతమైన హోస్టింగ్తో ఆసక్తిదాయకంగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే గత రెండు వారాల నుంచి స్టూడెంట్స్ స్పెషల్ వీక్లో భాగంగా ఎనిమిది నుంచి పదహైదు సంవత్సరాల విద్యార్థులకు హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ ఎపిసోడ్లో హాట్ లో కూర్చునే స్టూడెంట్ను నిర్ణయించడం కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ను ట్రిబుల్ రౌండ్లో నిర్వహించారు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ట్రిబుల్ రౌండ్లో మొదటి ప్రశ్న వీటిలో ఏది ఎక్కువ రోజులు ఉంటుంది ఆప్షన్స్ ఏ యాభై వారాలు బి ఐదు సంవత్సరాలు సి ఐదు నెలలు డి పది దశాబ్దాలు తొమ్మిది మంది కంటెస్టెంట్స్లో ఎనిమిది మంది సరైన సమాధానాన్ని ఇవ్వగలిగారు వారిలో అన్వి ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది సెకండ్లలో ఆప్షన్ డి అని సరైన సమాధానాన్ని ఇవ్వగలిగింది ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ క్రింది ఒలింపిక్ పథక విజేతలలో షూటర్ ఎవరు కాదు ఆప్షన్స్ ఏ అభినవ్ బింద్రా బి గగన్ నారంగ్ సి నీరజ్ చోప్రా డి విజయ్ కుమార్ తొమ్మిది మంది కంటెస్టెంట్స్లో లో ఎనిమిది మంది సరైన సమాధానాన్ని ఇవ్వగలిగారు వారిలో మరలా అన్వి ఒకటి పాయింట్ నాలుగు ఒకటి సెకండ్లలో ఆప్షన్ సి అని సరైన సమాధానాన్ని ఇవ్వగలిగింది ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్లో మూడవ ప్రశ్న మన సౌర వ్యవస్థలో ఈ ఖగోళ వస్తువులలో ఏది తక్కువ సంఖ్యలో ఉంది ఆప్షన్స్ ఏ గ్రహాలు బి సహజ ఉపగ్రహాలు సి నక్షత్రాలు డి వలయాలు కలిగిన గ్రహాలు తొమ్మిది మంది కంటెస్టెంట్స్లో ఈసారి శ్రోత్ బజాజ్ మాత్రమే సరైన సమాధానాన్ని రెండు పాయింట్ నాలుగు ఆరు సెకండ్లలో ఆప్షన్ సి స్టార్స్ అని గుర్తించగలిగారు మొదటి రెండు ప్రశ్నలకు అన్వి వేగంగా సరైన సమాధానాలు పెట్టగలిగినప్పటికీ మూడవ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించడంలో విఫలం కావడంతో మూడు ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పెట్టిన స్రోత్ బజాజ్ హాట్ షీట్ లో కూర్చునే అవకాశాన్ని పొందాడు మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన పన్నెండు సంవత్సరాల శ్రోత్ బజాజ్ టెన్నిస్ ఆడడం అంటే చాలా ఇష్టపడతాడు టెన్నిస్ గురించి అమితాబ్ బచ్చన్ తో శ్రోత్ బజాజ్ చర్చించాడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ సమయంలో తన యొక్క అభిమాన టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జోకోవిచ్ అని చెప్పాడు శ్రోత్ బజాజ్ ఈ షోలో గెలిచినటువంటి డబ్బుతో కొత్త టెన్నిస్ గాడ్జెట్ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నాడు అలాగే తాను శాస్త్రవేత్త కావాలనుకుంటున్నానని ఈ షోలో వచ్చిన ప్రైజ్ మనీతో తన చదువులను కొనసాగించాలని అనుకుంటున్నట్లు శ్రోత్ బజాజ్ చెప్పాడు అలాగే ఈ షోలో గెలిచిన డబ్బుతో తన చెల్లెల కోసం ఒక మొబైల్ ఫోన్ను కొనుగోలు చేస్తానని కూడా శ్రోత్ బజాజ్ చెప్పాడు శ్రోత్ బజాజ్ ఈ షోలో ఎంత మొత్తాన్ని గెలుచుకోగలిగాడు అతనికి అడిగిన ప్రశ్నల వివరాలు తెలుసుకోబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోండి అలాగే మన బ్యాకప్ ఛానల్ మరొకటి కూడా ఉంది దాని లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాము ఆ సరికొత్త ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వెయ్యి రూపాయలకు మొదటి ప్రశ్న నర్సరీ రైమ్ ప్రకారం క్రింది వారిలో ఎవరు కింద పడిపోయినప్పుడు గోడపై కూర్చున్నారు ఆప్షన్స్ ఏ టాంపం బి హీమ్ సి ట్వాడ్లం డి నల్ల గొర్రెలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హీటీ రెండు వేల రూపాయలకు రెండవ ప్రశ్న ఈ జంతువులలో ఏది నీటి కింద మరియు భూమిపై జీవించగలదు ఆప్షన్స్ ఏ తిమింగరం బి డాల్ఫిన్ సి తాబేలు డి షార్క్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తాబేలు మూడు వేల రూపాయలకు మూడవ ప్రశ్న ఈ సైన్ బోర్డు దేనిని సూచిస్తుంది ఆప్షన్స్ ఏ నో పార్కింగ్ బి స్పీడ్ లిమిట్ సి సీట్ బెల్ట్తో డ్రైవ్ చేయండి డి వీల్ చైర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వీల్ చైర్ ఐదు వేల రూపాయలకు నాలుగవ ప్రశ్న హ్యారీ పాటర్ ఏ మంత్ర విద్య మరియు తాంత్రిక పాఠశాలకు వెళతాడు ఆప్షన్స్ ఏ వాకర్ విల్లే ఎలిమెంటరీ బి ట్రినిటీ హై సి హాగ్వాడ్స్ డి స్వీట్ వ్యాలీ హై ఈ ప్రశ్నకు సమాధానం కోసం శ్రోత్ బజాజ్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ ను వినియోగించుకున్నాడు శాతం మంది ఆడియన్స్ ఆప్షన్ సి హాగ్వాడ్స్ అని సూచించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆగ్వాడ్స్ పదివేల రూపాయలకు ఐదవ ప్రశ్న మీరు పావు శతాబ్దం జీవించినట్లయితే మీ వయస్సు ఎంత ఆప్షన్స్ ఏ యాభై బి ఇరవై ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై ఇరవై వేల రూపాయలకు ఆరవ ప్రశ్న మీరు టెన్నిస్లో మీ ప్రత్యర్థి సర్వీస్లో గేమును గెలిస్తే దాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఏ ఓపెన్ బి క్లోజ్ సి బ్రేక్ డి జాయిన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బ్రేక్ వేల రూపాయలకు ఏడవ ప్రశ్న ఇది ఏ సూపర్ హీరో ఆయుధం ఆప్షన్స్ ఏ థోర్ బి హల్క్ సి ఐరన్ మ్యాన్ డి స్పైడర్ మ్యాన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థోర్ ఎనభై వేల రూపాయలకు ఎనిమిదవ ప్రశ్న పరాటాలాగా కనిపించే తెప్ల భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది ఆప్షన్స్ ఏ గుజరాత్ బి హర్యానా సి ఉత్తరాఖండ్ డి పంజాబ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియక శ్రోత్ బజాజ్ ఫ్లిఫ్ ది క్వశ్చన్ లైఫ్ లైన్ ను వినియోగించుకున్నాడు దాంతో అతనికి వేరే ప్రశ్నను మార్చారు ప్రశ్నను మార్చడానికి ముందు అమితాబ్ బచ్చన్ బజాజ్ను ఏదైనా ఒక ఆప్షన్ను సూచించమని అడిగాడు శ్రోత్ బజాజ్ ఆప్షన్ డి పంజాబ్ అని చెప్పాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ ఎనభై వేల రూపాయల వద్ద స్రోత్ బజాజ్ కు మార్చిన కొత్త ప్రశ్న భూమధ్యరేఖ వీటిలో ఏ మహాసముద్రాల గుండా వెళ్ళదు ఆప్షన్స్ ఏ పసిఫిక్ ఓషియన్ బి అట్లాంటిక్ మహాసముద్రం సి ఆర్కిటిక్ మహాసముద్రం డి హిందూ మహాసముద్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్కిటిక్ మహాసముద్రం లక్ష అరవై వేల రూపాయలకు తొమ్మిదవ ప్రశ్న సహజంగా తిరిగి నింపబడినందున ఏ రకమైన శక్తిని ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు మరియు తిరిగి ఉపయోగించుకోవచ్చు ఆప్షన్స్ ఏ న్యూక్లియర్ బి రీన్యువబుల్ సి ఎలక్ట్రిక్ డి మెకానికల్ ఆప్షన్ బి రీన్యూవబుల్ మూడు లక్షల ఇరవై వేల రూపాయలకు పదవ ప్రశ్న భూమిపై ఉన్న అన్ని జంతువులలో దాదాపు ఎంత శాతం కీటకాలు ఉన్నాయి ఆప్షన్స్ ఏ ఇరవై యాభై డి డెబ్బై ఐదు ఈ ప్రశ్నకు సమాధానం కోసం శ్రోత్ బజాజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ లైఫ్ లైన్ ను వినియోగించుకున్నాడు ఆప్షన్ ఏ ఇరవై ఐదు ఆప్షన్ డి డెబ్బై ఐదు అని మిగిలాయి ఇదే ప్రశ్న వద్ద శ్రోత్ బజాజ్ ది ఎక్స్పర్ట్ లైఫ్ లైన్ ను కూడా వినియోగించుకున్నాడు ఎక్స్పర్ట్ సాయంతో సరైన సమాధానాన్ని గుర్తించగలిగాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డెబ్బై ఐదు ఆరు లక్షల నలభై వేల రూపాయలకు పదకొండవ ప్రశ్న మిర్చుకా మజా మరియు సూజ్ అనేటువంటి కవితల రచయిత ఎవరు ఆప్షన్స్ ఏ జయశంకర్ ప్రసాద్ బి సూర్యకాంత్ త్రిపాఠి నిరాల సి రాంధారి సింగ్ దినకర్ డి మఖన్ లాల్ చతుర్వేది ఈ ప్రశ్నకు సరైన సమాధానం స్రోత్ బజాజ్ వద్ద లేదు అతని వద్ద ఉపయోగించుకోవడానికి ఎటువంటి లైఫ్ లైన్లు కూడా లేవు పైగా ఇది నో రిస్క్ క్వశ్చన్ కావడంతో ఫిట్ అయినా కూడా అతనికి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు వస్తాయి తప్పు సమాధానం చెప్పిన మూడు లక్షల ఇరవై వేల రూపాయలే వస్తాయి కాబట్టి ప్రసాద్ అని ఫిక్స్ చేశాడు కానీ సరైన సమాధానం ఆప్షన్ దినకర్ మూడు లక్షల ఇరవై వేల రూపాయలు గెలుచుకున్న శ్రోత్ బజాజ్ కు అమితాబ్ బచ్చన్ తన మొబైల్ ద్వారా ఆన్లైన్ లో అమౌంట్ ను పే చేశాడు అతనికి మెమెంటో ఇచ్చి పంపించాడు కౌను బేగా కరోపతి థర్టీన్ లో తదుపరి ఎపిసోడ్ లో హాట్ సీట్ లో కూర్చునే తదుపరి కంటెస్టెంట్ ఎవరో నిర్ణయించడం కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫింగర్ ఫస్ట్ను ట్రిబుల్ రౌండ్ లో మరలా నిర్వహించారు ఆ విశేషాలను తెలుసుకోవాలంటే మరో వీడియో దాకా ఆగాల్సిందే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ను కామెంట్ రూపంలో తెలియచేయండి